హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్విల్లు ఛానల్ తెలంగాణ ల్యాండ్ రెగ్యులరైజేషన్కి సంబంధించినటువంటి ఇటీవల వన్ థర్టీ వన్ అండ్ వన్ థర్టీ ఫైవ్ జీవోలు తీసుకొచ్చినటువంటి విషయం మనకు తెలిసిందేనండి సో దాని ప్రకారం మన ల్యాండ్ను రిజిస్టర్ రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయో ఈ రోజు మనం ఒక వీడియో ద్వారా చూద్దాము నేను ఒక చిన్న ఉదాహరణ తీసుకొని మీకు వివరించాలనుకుంటున్నాను అండి సో ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి అప్పుడే దీనికి సంబంధించినటువంటి ఒక అవగాహన మీకు వస్తుంది సో మీకున్నటువంటి ల్యాండ్ను మీరే సొంతంగా అసెస్ చేసుకొని ఎంత డబ్బులు అవుతాయో క్యాల్కులేట్ చేసుకోగలరండి సో దానికి చాలా క్యాలకులేటర్లు మనకు అందుబాటులో ఉన్నాయి సో అదేవిధంగా మనం ఒకసారి దీన్ని పేపర్ పైన కూడా చేసి చూద్దాము అదేవిధంగా ఉంటుందో మనము పరిశీలిద్దాము దీంట్లో మనకు ఉపయోగపడే ఫస్ట్ టేబుల్ బేస్ రెడ్ టేబుల్ అండి ఇది రెగ్యులైజేషన్ ఛార్జెస్కి సంబంధించినటువంటి బేస్ రెడ్ టేబుల్ ఇది స్క్వేర్ మీటర్కు ఎంత అని ఇవ్వడం జరిగింది సో సాధారణంగా మన డాక్యుమెంట్లో స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది స్క్వేర్ మీటర్స్లో ఉంటుంది ఇక్కడ మాత్రం స్క్వేర్ మీటర్స్ మాత్రం ఇవ్వడం జరిగింది సో మనము స్క్వేర్ యార్డ్స్ నుంచి స్క్వేర్ మీటర్లోకి మన క్యాలిక్యులేటర్ ద్వారా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ స్క్వేర్ మీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు ఒక స్క్వేర్ మీటర్కు ఇక్కడ లెస్ దాన్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్కు ఒక రేటు హండ్రెడ్ కంటే ఎక్కువ ఉంటే ఒక రేటు దాదాపుగా అన్నీ కూడా హండ్రెడ్ పైననే ఉంటాయి ఇక్కడ సో లెస్ దాన్ హండ్రెడ్ ఉంటే టూ హండ్రెడ్ రూపీస్ ఫర్ స్క్వేర్ మీటర్ కానీ ఉందండి వన్ నాట్ వన్ టు త్రీ హండ్రెడ్ ఉన్న వాళ్ళకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇవి బేస్ రేట్స్ అండి త్రీ జీరో వన్ టూ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్కు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అదేవిధంగా స్లమ్స్కి అయితే ఒక ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇక రెగ్యులరైజేషన్ ఛార్జెస్ టు ద ల్యాండ్ వాల్యూ సో ల్యాండ్ వాల్యూ ప్రకారంగా రెగ్యులరైజేషన్ ఛార్జెస్ అనేటివి కూడా ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది సో ఈ ల్యాండ్ వాల్యూ ప్రకారం అనేది మార్కెట్ వాల్యూ అనేది ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ నాటికి కట్ ఆఫ్ పెట్టడం జరిగిందండి ఇక్కడ సో ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ అంటే పోయిన నెల డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనిపైన ఎంత పర్సంటేజ్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు సో మన డాక్యుమెంట్ పైన క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది ఒక చదరపు గజానికి ఎంత రేటు ఉంది అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయబడి ఉంటుంది సో దాదాపుగా వెయ్యి రెండు వేలు అది లోపల అయితే ఇది ఊరు ఊళ్ళో ఏరియాలో అయితే ఐదు వేలు ఆ రకంగా ఉంటుంది సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందల నలభై గజాల జాగా ఉందనుకోండి దానిపైన అక్కడ దాని వాల్యూ ఆ ప్లాట్ వాల్యూ ఖచ్చితంగా మెన్షన్ చేయబడదు ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు అయితే రెండు లక్షల నలభై వేలుగా దాని మార్కెట్ వాల్యూ అక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ పేపర్లలోనే ఒక చోట ఉంటుంది గమనించగలరు సో బిలో త్రీ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ సో చదరపు గజానికి మూడు వేల రూపాయలు ఇది రిజిస్ట్రేషన్ వాల్యూ అండి మనం ప్రజెంట్గా నడిచే మార్కెట్ వాల్యూ దానిపైన ట్వంటీ పర్సెంట్ సో చాలా మంది ఫ్లాట్స్ ఇదే పరిధిలోకి వస్తాయి కొత్త ఫ్లాట్స్ అయితే సో త్రీ థౌజండ్ వన్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఫార్టీ పర్సెంట్ ఇది అంతకుముందు త్రీ ఫోర్ స్లాబ్సే ఉండేది సో దీన్ని పెంచి ఇన్ని స్లాబ్స్ చేయడం జరిగిందండి సో దీనివల్ల కొద్దిగా బెనిఫిట్ అనేది చెప్పుకోవచ్చు సో పదివేల ఒకటి నుంచి ఇరవై వేల వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఈ రకంగా ఛార్జెస్ ఉంటుంది సో ఇవన్నీ కూడా బేస్ పర్సెంట్ బేస్ రేట్ మీద బేస్ రేట్ పైన ఉన్నటువంటి టేబుల్ మీదనే ఈ టేబుల్ ఆధారపడి ఉంటుంది అదేంటో ఒక చిన్న ఉదాహరణ ద్వారా చూద్దాము ఇక దాంతోపాటుగా అడిషనల్గా ఇంకొక చార్జెస్ ప్రోరాటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే ఫ్లాట్ దారులు ఆ ప్లాట్ యొక్క ఏరియా లేఅవుట్ యొక్క అభివృద్ధి కోసము ప్రభుత్వానికి భూమి కొంత కేటాయించినట్టు అయితే దట్ మీన్స్ టెన్ పర్సెంట్ భూమిని లేఅవుట్ డెవలపర్స్ ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి ఉంటుందండి ఒకవేళ దాన్ని కనుక వాళ్ళు కేటాయించకపోతే సో ఖచ్చితంగా ఈ ప్రో రాటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్గా ఫోర్టీన్ పర్సెంట్ ఆ ప్లాట్ యజమాని చెల్లించాల్సి ఉంటుంది ఫోర్టీన్ పర్సెంట్ అనేది ప్లాట్ యొక్క మార్కెట్ వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము ఏమైనా చెప్పుకున్నాము మన డాక్యుమెంట్ పైన ఆ ప్లాట్ వాల్యూ ఎంతో క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందల నలభై చదరపు గజాల జాగకు ఒక చదరపు గజానికి వెయ్యి రూపాయలు కనుక అయితే రెండు లక్షల నలభై వేలుగా ఆ ప్లాట్లో ఒక రేట్ ఉంటుంది మీకు చూస్తే ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది దాంట్లో ఫోర్టీన్ పర్సెంట్ ఈ ప్రో రాటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కింద చెల్లించాల్సి ఉంటుంది ఇక ఈ రెగ్యులరైజేషన్ చేసుకునే వాళ్ళకు ప్రత్యేకించి నాలా ఛార్జీలు ఏమి చెల్లించాల్సిన అవసరం లేదని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఒక ఉదాహరణ ద్వారా మనం దీన్ని పరిశీలిద్దాము ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఏరియా కనుక టూ ఫార్టీ ఫోర్ పాయింట్ డబల్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే దాన్ని స్క్వేర్ మీటర్లకు మార్చితే రెండు వందల నాలుగు పాయింట్ నాలుగు ఏడు స్క్వేర్ మీటర్స్ వస్తుందండి సో ఇది మన క్యాల్కులేటర్లో ఉంటుంది క్యాల్కులేటర్లో ఏరియాలకు వెళ్ళినట్టయితే ఏరియా అనే ప్లేస్లో ఏరియా అనే ఆప్షన్ ఓపెన్ చేస్తే అక్కడ మనం స్క్వేర్ యార్డ్స్ నుంచి స్క్వేర్ మీటర్లోకి మార్చుకోవచ్చు సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి దాన్ని నేను తప్పకుండా సాల్వ్ చేస్తాను సో ఇక ల్యాండ్ ఏరియా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కనుక ఉన్నట్టయితే చాలా ల్యాండ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటాయి ఈ ఉదాహరణను బట్టి మనం క్యాలిక్యులేట్ చేద్దాము ఈ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ను మనము స్క్వేర్ మీటర్లోకి చదరపు మీటర్లోకి మార్చినట్టయితే వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ డబల్ టూ ఫైవ్ స్క్వేర్ మీటర్స్ వస్తుంది సో ఇక్కడ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ డబల్ టూ ఫైవ్ ఈ స్క్వేర్ మీటర్స్ అనేది మనం టేబుల్ వన్లో చూసిన విధంగా ఇది సెకండ్ ఆప్షన్లోకి వస్తుంది అంటే నూట ఒకటి నుంచి మూడు వందల చదరపు మీటర్ల పరిధిలోకి వస్తుంది అంటే మన ఒక చదరపు మీటర్కు నాలుగు వందల రూపాయల బేస్ ఛార్జ్ అనేది ఉంటుంది అని దీని యొక్క అర్థం అంటే నూట అరవై ఏడు పాయింట్ రెండు వందల ఇరవై ఐదు చదరపు మీటర్లకు ఒక్కొక్క చదరపు మీటర్లకు నాలుగు వందల చొప్పున దీన్ని గురించినట్టయితే మొత్తం అరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అంటే ఇది మనం చెల్లించాల్సిన అవసరం లేదు ఇది మన బేస్ ఛార్జ్ ఈ బేస్ ఛార్జ్ పైన మన మార్కెట్ వాల్యూ ప్రకారము పర్సంటేజీలు ఉన్నాయి మన డాక్యుమెంట్లో మనం చూస్తాము చదరపు గజానికి ఎంత మార్కెట్ వాల్యూ ఉందో మనం చూసుకుంటాము ఈజీగా అంటే మన డాక్యుమెంట్లో ఈజీగా క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది గజానికి ఎంత ఉంది అని మెన్షన్ చేయబడి ఉంటుంది ఒకసారి గమనించండి ఓకే ఇప్పుడు మన ప్లాట్ మార్కెట్ వ్యాల్యూ వెయ్యి రూపాయలు ఉంది అని అనుకుందాం వెయ్యి రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది అని అనుకుందాము అంటే మనం కొన్నటువంటి ప్లాట్ యొక్క అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ అంటే మార్కెట్ వాల్యూ అంటే మార్కెట్లో నడుస్తున్నటువంటిది కాదు ఇక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ వెయ్యి రూపాయలు కనుక ఉంటే మనము మొదటి స్లాబ్లోకి వస్తాము ట్వంటీ పర్సెంట్ స్లాబ్లోకి వస్తాము బిలో త్రీ థౌజండ్ ఉంది కాబట్టి అదే గనక మన ఈ రెండు వందల గజాల ఈ రెండు వందల గజాల ప్లాట్ కనుక మార్కెట్ వ్యాల్యూ మన ఏది మన డాక్యుమెంట్లో మార్కెట్ వ్యాల్యూ ఐదు వేలు ఉందనుకోండి అప్పుడు మనము థర్టీ పర్సెంట్లోకి వస్తాము అదే మన ప్లాట్ యొక్క మార్కెట్ వాల్యూ పన్నెండు వేలు ఉందనుకోండి మనము ఫిఫ్టీ పర్సెంట్లోకి వస్తాము అని అర్థం ఈ పర్సంటేజ్లన్నీ కూడా మన బేస్ ఛార్జ్ మీదనే ఆధారపడి ఉంటుంది ఎగ్జాంపుల్ మనకున్న ప్లేస్ అనేది యాభై వేల పైన ఉందనుకోండి మన రిజిస్ట్రేషన్ వాల్యూ అంటే హండ్రెడ్ పర్సెంట్ చెల్లించాలి ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసాను చూసారా అరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై అనేది మొత్తం చెల్లించాల్సి ఉంటుంది ఎప్పుడు మన ప్లాట్ యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూ యాభై వేలు ఉన్నప్పుడు మన ప్లాట్ యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూ అనేది వెయ్యి రూపాయలు కనుక ఉంటే అది మొదటి స్లాబ్లోకి త్రీ థౌజండ్ కిందికి వస్తుంది కాబట్టి అక్కడ త్రీ థౌజండ్ కనుక ఉంటే పర్సంటేజ్ ట్వంటీ ఉంది కాబట్టి ఇప్పుడు మన ప్లాట్ వాల్యూ నూట అరవై ఏడు చదరపు మీటర్లకు నాలుగు వందలతోని గుణించాము ఇంతకుముందు ఎందుకు గుణించాము అది బేస్ ఛార్జ్ ఎందుకు బేస్ ఛార్జు మన ప్లాట్ను చదరపు మీటర్లోకి మార్చితే అది వన్ నాట్ వన్ టు త్రీ హండ్రెడ్ స్లాబ్లోకి వచ్చింది దాని యొక్క బేస్ ఛార్జ్ నాలుగు వందలు కాబట్టి ఇక్కడ నూట అరవై ఏడు పాయింట్ రెండు రెండు ఐదు అనే మన రెండు వందల గజాల చదరపు రెండు వందల చదరపు గజాల ప్లాట్ను మీటర్లోకి మార్చితే ఈ విధంగా ఉంటుంది దాన్ని నాలుగు వందలతో గుణిస్తే అరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై వచ్చింది సో దీంట్లో మన ప్లాట్ యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూ వెయ్యి రూపాయలు ఉంది కాబట్టి ట్వంటీ పర్సెంట్ ఛార్జ్ మనం కట్టాల్సి ఉంటుంది మీన్స్ అరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభైలో ట్వంటీ పర్సెంట్ అనేది పదమూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఒక రూపాయి అటు ఇటు కావచ్చు సో ఇది రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఇక పాటుగా దాదాపుగా లేఅవుట్లు లేఅవుట్ ప్లాట్ తీసుకున్నట్టయితే వాళ్ళు భూమి డెవలపర్స్ డెవలపర్స్కి ఇచ్చేస్తారు ఇది మున్సిపాలిటీకి డెవలప్ కొరకు ఇచ్చేస్తారు కానీ చాలా ప్లాట్స్ డెవలప్ కొరకు ఇవ్వడం లేదు టెన్ పర్సెంట్ ల్యాండ్ను కాబట్టి ఆ ఓపెన్ స్పేస్ ల్యాండ్ ఖరీదు కూడా మనమే చెల్లించాల్సి ఉంటుంది అది ఫోర్టీన్ పర్సెంట్ ఆఫ్ ద ప్లాట్ వాల్యూ ఓకే ప్లాట్ వాల్యూ ఫోర్టీన్ పర్సెంట్ ఆఫ్ ద ప్లాట్ వాల్యూ అంటే మన డాక్యుమెంట్లో క్లియర్గా ఉంటుంది రెండు వందల చదరపు గదాల ప్లాట్ వాల్యూ ఒకవేళ వెయ్యి రూపాయలు కనుక మనం రిజిస్టర్ చేయించినట్టయితే రెండు వందల ఇంటి వెయ్యి రెండు లక్షల రూపాయలు ఆ ప్లాట్ యొక్క వాల్యూ ప్రభుత్వం దృష్టిలో ప్లాట్ వాల్యూ రెండు లక్షలు ఇది కూడా డాక్యుమెంట్లో క్లియర్గా ఉంటుంది ఈ రెండు లక్షలు పద్నాలుగు శాతాన్ని మనము ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కింద చెల్లించాల్సి ఉంటుంది పద్నాలుగు శాతం మీన్స్ ఇరవై ఎనిమిది వేలు మనం చెల్లించాలి అంటే మనము ఈ టేబుల్ వన్లో ఉన్నటువంటి బేస్ ఛార్జ్ ప్రకారము మన ప్లేసు రెండవ స్టేజ్లో వచ్చింది నూట అరవై ఏడు చదర మీటర్లు కాబట్టి రెండవ స్టేజ్లో వచ్చింది కాబట్టి చదర మీటర్కు నాలుగు వందల రూపాయల బేస్ ఛార్జ్ అంటే ఆ నాలుగు వందలతో గుణిస్తే మనకు వచ్చేది అరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఓకే సో మన ప్లాట్ యొక్క వాల్యూ ఏది చదరపు గజానికి ఎంత ఉంది వెయ్యి రూపాయలు ఉంది అని అనుకుంటే అది మొదటి స్టేజ్లో వస్తుంది మొదటి స్లాబ్లో వస్తుంది కాబట్టి మనము బేస్ ఛార్జెస్లో బేస్ రేట్లో ట్వంటీ పర్సెంట్ కట్టాలి బేస్ రేటు అంటే అరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఇక్కడ సో దానిలో ట్వంటీ పర్సెంట్ పదమూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఇక ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అంటే మన డాక్యుమెంట్లో ఉన్నటువంటి ప్లాట్ యొక్క మొత్తం విలువ అంటే వెయ్యి రూపాయలు చదరపు గజానికి ఉంటే మొత్తం విలువ రెండు లక్షలు రెండు వందల గజాలకు అయితే ఈ రెండు వందల గజాలకు వెయ్యి రూపాయలను ఇంటూ చేస్తే రెండు లక్షలు వస్తుంది ఈ రెండు లక్షలలో పద్నాలుగు శాతం అంటే ఇరవై ఎనిమిది వేలను మనము చెల్లించాలి సో మొత్తంగా చూస్తే పదమూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఇరవై ఎనిమిది వేలు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ వెయ్యి రూపాయలు మనం అప్లై చేసుకునేందుకు ఫీజు సో మొత్తం వెరసి నలభై రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలను మనం రెండు వందల గజాలకు చెల్లించాల్సి ఉంటుంది ఎప్పుడూ ఆ రెండు వందల గజాల ప్లేస్ కనుక వెయ్యి రూపాయల స్లాబ్లో ఉంటే దాని మా దాని రిజిస్ట్రేషన్ వాల్యూ వెయ్యి రూపాయలు కనుక ఉంటే మనము నా నలభై రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది చెల్లించాల్సి ఉంటుంది సో మొత్తానికైతే ఎల్ఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ అండి ఇది ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి నేను తప్పకుండా క్లారిఫై చేయగలను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్